హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పాస్ వంటిల్లు. ఈరోజు మన అందరి ఫేవరెట్ అయిన ఎగ్ తవా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకునే ఒక హెల్దీ అండ్ స్పెషల్ రెసిపీ ఇది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. నేను ఇక్కడ ముందుగానే 5 eggs ని బాయిల్ చేసి పెట్టాను. వీటిని ఒక కాటన్ థ్రెడ్ తో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఎగ్ వైట్ అండ్ ఎల్లో సెపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అన్ని సెపరేట్ చేశాక మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా కోసం 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ వీడియోలో చూపించినట్టు మసాలాని కలుపుకోవాలి. మసాలా కలుపుకున్నాక ఎగ్స్ అన్నిటికీ ఈ మసాలాని ఒక లేయర్ లా పట్టించాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పెనం వేడవనివ్వాలి. పెనం వేడయ్యాక ఎగ్స్ ని ఒక్కొక్కటిగా వేయాలి. అన్ని ఎగ్స్ పెనం పైన వేశాక కొంచెం కరివేపాకుల్ని ఎగ్స్ పైన స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసి ఇంకో 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. రెండు వైపులా రోస్ట్ అయ్యాక ఒక సర్వింగ్ బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే. ఈ ఎగ్ ఫ్రైని వేడి వేడి అన్నం రసంలోకి తీసుకుంటే అదిరిపోతుంది. పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ ని ఇలా ఫ్రై చేసి ఇస్తే రోజు ఎగ్ ఫ్రై కావాలి అంటారు. సో లేట్ చేయకుండా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.